రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ నర్మద భర్త చేతిలో వైద్యం నిమిత్తం వచ్చిన యువకుడు బలయ్యాడు. వైద్యం కోసం రాపోల్ రవి వచ్చిన సమయంలో నర్మద అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ భర్త నరసింహ వైద్యం చేయడంతో రాపోల్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిని భార్య జ్యోతి మరియు బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. చనిపోయాను. టీచర్ ఎవరు? డాక్టర్ ఏమో వాళ్ళ భార్య, టీచర్ ఏమో ఆయన నరసింహ అంట. ఆయన టీచరు, ఆయన ఈరోజు గాంధీ జయంతి కాబట్టి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాడు. ఆ ఇంట్లో ఉంటే ఈయన ఇచ్చేశాడు. ఇంజక్షన్ ఇచ్చింది ఆయన. ఆ ఇంజక్షన్ ఇచ్చింది ఆయన్నే. ఇంజక్షన్ ఏం చెప్పింది ఆయన? ఇంజక్షన్ ఇవ్వగానే ఆయనకు నరాలు మొత్తం ఇట్లా బిక్స్కి వస్తున్నాయని చెప్పగానే ఒక ఆయింట్మెంట్ ఇచ్చిండు. 160 రూపీస్ పెట్టి ఆయింట్మెంట్ ఇవ్వగానే, ఆయింట్మెంట్ పోయంగానే తక్కువైంది అనగానే ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ భార్య ఆయింట్మెంట్ తేనికి వెళ్ళంగానే ఆయన పడిపోయాను. అక్కడనే పడిపోతే కార్లో తీసుకొచ్చినాం ఇక్కడికి. తీసుకురాగానే ఇంకా ఇక్కడి నుంచి యాచారం పోగానే యాచారం నుంచి అంబులెన్స్లో ఎక్కించుకోపోయాను. యాచారం ఇబ్రాహపట్నం దాని మీద వేసిండు. అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాను. ఆయన పోయి సబ్స్టిట్యూట్ తెస్తా అని వెళ్ళిపోయిండు. అక్కడక్కడనే వెళ్ళిపోయాను. సార్ పని చేస్తాడంట, బడి పిల్లలు చదివిస్తారంట, డాక్టర్ పని చేస్తారంట. రాత్రి మా బుజ్జికి సూది కూడా ఇన్ని వేయించుకోపోయినా. భార్య డాక్టర్, భార్య సూడలే, భర్త చూసిండు. ఆయన బడి స్కూల్ చెప్తాడంట, మనకు తెలదు ఆ సంగతి. ఆయన చూసి మూతతోటి తాపివ్వండి నాకు చెప్పిండు, సీసతోటి ఆయనే తాపించింది.